1947లో మన దేశం జరగకూడని విధంగా మత ప్రాతిపదికగా విభజించడం జరిగింది. భారత్ లౌకిక దేశంగా అవతరించగా పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఏర్పడింది. పాకిస్తాన్ భూభాగాల్లో మైనారిటీలకు రక్షణ లేకపోవడంతో ఇరు దేశాల్లో మైనారిటీల భద్రత సంరక్షణ కొరకు చర్చలు జరిగాయి. 1950 ఏప్రిల్ 8న నెహ్రూ లియాఖత్ ఒప్పందం జరిగింది. ఇరు దేశాల్లో మైనారిటీల భద్రత ప్రభుత్వాల బాధ్యతగా నిర్ణయం జరిగింది. భారత్లో మైనారిటీల రక్షణే కాదు పోషణ కూడా జరిగింది. ముస్లింల జనాభా 9% నుండి 14% వరకు పెరిగింది. హిందువుల జనాభా 84% నుండి 79% పడిపోయింది. కానీ ఇందుకు భిన్నంగా తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో మైనారిటీ మతస్థులపై దారుణమైన అత్యాచారాలు జరిగాయి. తూర్పు పాకిస్తాన్ మైనారిటీ జనాభా 23% నుండి 9% పడిపోయింది. కొందరు మతం మార్చబడగా, కొందరు చంపివేయబడగా మిగతావారు భారత్లో తలదాచుకున్నారు. అటు పశ్చిమ పాకిస్తాన్లో కూడా ఇదే పరిస్థితి. పాకిస్తాన్ నుండి నేటికి ప్రతి సంవత్సరం 5000 మంది భారత్లో తలదాచుకునేందుకు వస్తున్నారని, ఇందులో 300 మంది యువతులు అపహరించబడుతున్నారని, హిందూ దేవాలయాల సంఖ్య తగ్గిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. దీని ద్వారా నెహ్రూ లియాఖత్ ఒప్పందం ఆ దేశాల్లో అమలు జరగలేదని తెలుస్తుంది. అలాంటి స్థితిలో ఆ మైనారిటీలకు సహజంగానే ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత భారతదేశంపై ఉంటుంది. 1947 సెప్టెంబర్ 26 ప్రార్థనా సమావేశంలో గాంధీజీ, పాకిస్తాన్లో జీవిస్తున్న హిందువులు సిక్కులు తాము అక్కడ బ్రతకలేమనుకుంటే ఎప్పుడైనా భారత్కు తిరిగి రావచ్చు, ఆ పరిస్థితుల్లో సరైన ఉపాధి చూపించి వారి జీవితాలను నిలబెట్టాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదే అని అన్నారు. ఆ తర్వాత కూడా ప్రధాని నెహ్రూ నుండి ప్రధాని మన్మోహన్ వరకు వివిధ పార్లమెంటు సభల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భారత పౌరసత్వ చట్టంలో మైనారిటీలకు పౌరసత్వం కల్పించే విధంగా సవరణలు చేపట్టాల్సిన అవసరాన్ని చెప్పారు. దానికోసమే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1955 పౌరసత్వ చట్టాన్ని సవరణలు చేస్తూ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, తెలుగులో పౌరసత్వ సవరణ బిల్లు, దీన్నే క్యాప్గా పిలుస్తారు. ఈ పౌరసత్వ సవరణ బిల్లు ఉద్దేశం 3 దేశాల నుండి వచ్చే శరణార్థులకి భారత పౌరసత్వం కల్పించడమే. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఆ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవులు మతపరమైన దాడులు, హింసల కారణంగా దేశంలోకి వచ్చినందుకు భారతీయ పౌరసత్వం కల్పించాలన్నదే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగా పౌరసత్వ చట్టం 1955లో ఉన్న నియమాలను మార్చారు. నియమాల ప్రకారం ఇతర దేశాల నుండి దేశంలోకి ఎవరు వచ్చినా చట్ట వ్యతిరేకత వలసదారులుగానే పరిగణిస్తారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా భారత్లోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగానే చూస్తారు. ఇప్పుడు తెచ్చిన సవరణ బిల్లు చట్టంగా మారితే మాత్రం ముస్లిం కాని వలసదారులకు పౌరసత్వం ఇస్తారు. 2014 డిసెంబర్ 31లోగా భారత్లోకి ప్రవేశించిన ముస్లిమేతరులకు సవరణ చట్టం ద్వారా పౌరసత్వం లభిస్తుంది. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపడం ఎన్ఆర్సీ లక్ష్యమైతే అలాంటి వారిలో ముస్లింలు తప్ప మిగతా మతాల వారికి పౌరసత్వం ఇవ్వటం పౌరసత్వ సవరణ బిల్లు ఉద్దేశం. ఇందులో ముస్లింలను మినహాయించడం కూడా వివాదానికి దారితీస్తుంది. ఎందుకు వారిని పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లామిక్ దేశాలు కాబట్టి వారు హింసకు గురవుతున్న మైనారిటీలుగా చూడలేం అని కేంద్రం సమాధానమిస్తుంది. కానీ మరోవైపు పొరుగు దేశాల వారికి పౌరసత్వం కల్పించడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ బిల్లుకి ఈశాన్య రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రధానంగా అస్సోంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో బిల్లు వ్యతిరేకత ఆందోళనలు మొదలయ్యాయి. ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఇతర రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రధానంగా అస్సోం వాసులంతా ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. అక్రమ వలసలపై అస్సోం ఉద్యమం ఈనాటిది కాదు. 1979 నుంచే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుండి తమ ప్రాంతాలకు వచ్చే వలసదారులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ కొత్త చట్టం కూడా బంగ్లాదేశ్ సహా ఇతర దేశాల నుండి వచ్చే వలసదారులకు దేశంలో అనుమతించేలా ఉండటమే ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే ఈ చట్టం ప్రకారం వారికి భారత పౌరసత్వం వస్తుంది. దాని ద్వారా తమ సంస్కృతి, భాషతో పాటు భూవనరులు, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అస్సోం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా ఉంటే ఈ చట్టం ప్రకారం ఎంతమందికి పౌరసత్వం ఇవ్వచ్చు అనేది చూస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లిమేతర శరణార్థుల్లో 100,00,000 మందికి ఈ అవకాశం ఉంది. డిసెంబర్ 31, 2014 నాటికి భారత్లో ఏ దేశ పౌరసత్వం లేని వ్యక్తులుగా
2,00,000 మందిని ప్రభుత్వం గుర్తించింది. 2016 కేంద్ర హోంశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా వారిని గుర్తించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, పౌరసత్వ సవరణ చట్టం గురించి సంబంధించిన వివరాలు. ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు అందించానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.